మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మానవుని ఆహారం శాకాహారం, శాకాహారం మానవత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి మూలం శాకాహారం అంటూ ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారు ఈరోజు ఒక ర్యాలీని అనేది స్టార్ట్ చేశారు. సో వెజిటేరియన్ తింటేనే చాలా బెనిఫిట్స్ ఉంటుంది, ఐదర్ ఫిజికల్లీ అండ్ మెంటలీ అని చెప్పేసి వాళ్ళు ఈ ర్యాలీ ఒక 2 అవర్స్ పాటు ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ర్యాలీ చేశారు. సో వాళ్ళతో మాట్లాడి ఈ ర్యాలీ అనేది చేయడానికి మూలం ఏంటి, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు ఇలా వెజిటేరియన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు, సో వెజ్ అండ్ నాన్ వెజ్ తిన్నట్లో డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఏ జంతువుని మన ఆహారం కోసం పుట్టలేదు, మెయిన్ కాన్సెప్ట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏ దేవతలు కానీ ఏ దేవుళ్ళు కానీ రక్త మాంసాలను ఇష్టపడరు. కారణం ఏంటంటే వాళ్ళు మననే బిడ్డలనే చూస్తుంది, తను కూడా బిడ్డలే, ఎవరైనా బిడ్డలే మామూలు దేవుళ్ళకి, దేవతలకు కానీ దేవుళ్ళకి కానీ. దేవుళ్ళకి ఇట్లా నెపం అంతా దేవతల మీద వేస్తున్నారు. ఏ దేవత కూడా ఇష్టపడదు రక్తాన్ని మాంసాలు, ఎందుకంటే తన బిడ్డలే కదా, మనమైనా బిడ్డలమే వాళ్ళైనా బిడ్డలే. దానికోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. శాకాహారం మారుతారు కూడా ఇప్పుడు, ఎందుకంటే చాలా మార్పు వచ్చింది జనాల్లో, చాలా మంది మారుతారు. 40 ఇయర్స్ నుంచి ఇలా ర్యాలీ ఎక్కడెక్కడ చేసుకుంటూ వస్తున్నారు? ప్రతి విలేజ్ లో చేస్తున్నాం, ప్రతి మండలంలో చేస్తున్నాం, ప్రతి జిల్లాలో చేస్తున్నాం. హైదరాబాద్ లో చార్మినార్ లో చాలా భారీ ఎత్తుగా చేస్తున్నాం. ప్రతి 15 ఆగస్టుకు చేస్తుంటారు, జనవరి 26th కూడా చాలా భారీ ఎత్తున చేస్తుంటారు. సార్ ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ చేశారు కొత్తగూడెంలో, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు? పాలకేంద్రం SBI బ్యాంక్ పక్కన 108 పిరమిడ్ సెంటర్ అని ఉండదు, అక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ చేసామమ్మా. అక్కడ నుంచి బైనమందిరం టెంపుల్ సత్రం, పద్మశాలి సత్రం అక్కడ దాకా 2 అవర్స్ ర్యాలీ. 2 అవర్స్ ర్యాలీ ఏ టైంకి స్టార్ట్ చేశారు? ఉదయం 9:40 స్టార్ట్ చేసామండి, ఇక్కడికి వచ్చేసరికి 12 అవుతుంది. అంటే 40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, సో జనాలలో మార్పు అనేది వచ్చిందా? శాకాహారమే ఇంపార్టెంట్? చాలా మటుకి వచ్చింది. అవేర్నెస్ వస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మందికి, ఆ హెల్త్ ప్రాబ్లమ్ తోటైనా ఇటు మారుతున్నారు. దాంతోపాటు మంది కూడా మెడిటేషన్, మెయిన్ కాన్సెప్ట్ మెడిటేషన్, మెడిటేషన్ తర్వాత శాకాహారం. పిరమిడ్లో ఇప్పుడు మన బుద్ధుడి కాన్సెప్ట్ కదా ధ్యానం అనేది, శ్వాసమిధ్యాస అనేది. దానికి ఏం చేశారంటే పత్రిజీ పిరమిడ్ యాడ్ చేశారు. పిరమిడ్లో కూర్చోవడం వల్ల ఏంటంటే 3 రెట్ల శక్తి వస్తుంది. ఇప్పుడు మనం 1/2 గంట ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, 1.5 గంటలు బయట కూర్చున్న దానికి ఈక్వల్ అవుతుంది. అంటే పిరమిడ్లో కూర్చొని చేస్తే ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. నమస్తే అమ్మా, మీరు ఇంట్లో వండుతారు కదా? అవునమ్మా. వండట్లేదు. అసలు జనరల్ గా మీ ఫ్యామిలీలో నాన్ వెజ్ తింటారా? అవునమ్మా, నేను చిన్నప్పటి నుంచి తినలేదమ్మా, కానీ పెళ్ళైనాక మరి భార్య ధరం కదా అని వండాను. అయితే పిరమిడ్ కట్టించాము, పిరమిడ్ కట్టించిన దగ్గర నుంచి 13 సంవత్సరాల నుంచి వండటం మానేశాను, వండనని చెప్పేశాను. వాళ్ళు కూడా అంగీకరించారు, పిల్లలు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఈ కాలంలో అంగీకరించారు కానీ తింటున్నారు వాళ్ళు, బయట ఫంక్షన్లలో తింటారు, ఇంట్లో వండను. ప్రతి జిల్లాలో నెలకు ఒక్క ఆఖరి ఆదివారం ప్రతి జిల్లాలో చేస్తాం మేడం. ఇప్పుడు కొత్తగూడెం జిల్లాలో ఇది ఆఖరి ఆదివారం, ప్రతి ఆఖరి ఆదివారం. అంటే ఈ కొత్తగూడెంలో ఇది చేయడం మొదటిసారా? ఇదివరకు చేశారా? ఇలాగే ఇదివరకు చిన్న చేశారు కానీ జిల్లా వ్యాప్తంగా ఇదే ఫస్ట్. ప్రతి జిల్లాలో చేస్తాం, ఖమ్మం జిల్లాలో చేసాం పోయిన జనవరిలో, అన్ని జిల్లాలు చేయాల్సిందే తెలంగాణ జిల్లాల్లో. ఇప్పుడు ఈ మహాతల్లి ఇంతకు ముందు ఉండేది, ఈ ధ్యానంలోకి వచ్చాక బంద్ చేసినది. అయితే పిల్లగాలు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఉంటారు, ఉంటప్పుడు వాళ్ళని మనం డిమాండ్ చేయలేం, మానేయండి అని చెప్పి డిమాండ్ చేయలేం వాళ్ళని. కాబట్టి అమ్మా అది కర్మ సిద్ధాంతం, అనుభవించి తీరాల్సిందే అది. మనంతటికి మనం మారాలి, అంటే చెప్పడం వరకే మన బాధ్యత, మన ధర్మం. ఇప్పుడు శ్లోకం ఇస్తాం, ఒక 15,000 రూపాయల పాంప్లెట్ కొట్టించాం ఇవాళ. దాంట్లో ఎంతమంది మారుతారు, ఆ పాంప్లెట్ ఎవరెవరికి వెళ్తుందో, ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలీదు. దాంట్లో మారేవాళ్ళు అవగాహన ఉండి చదువుకున్నవాడు ఉంటే ఇది కరెక్ట్ కాదురా అని భావం వస్తే మానేస్తారు. అంటే మాంసాహారం తినడం పాపమా, జీవహింస పాపం అని అంటారు? మాంసాహారం తినడం పాపం, తింటే కంటే కదా తినటం అలవాటు అవుతున్నాయి కదమ్మా, జీవహింస చేస్తావు. ఇప్పుడు ఇది పాపం అందరికి పట్టుకుంటది, ఆడెవడో చంపుతున్నాడు కదా నాకు, నాకింది నేను తింటున్నా కదా అని చెప్పేసి భావం కాదు. అది అమ్మేవాడికి ఉంటుంది, వంట చేసేవాళ్ళకి ఉంటుంది, తినేవాళ్ళకి ఉంటుంది, అందరికి తలా కొంచెం పిరికుడు. ఐదుగురు అంటే ఎవరెవరికి చేరుకుంటున్నామా? కొయ్యమన్నాడు, కోసినోడు, తెచ్చినోడు, వండినోడు, వడ్డించినోడు, తిన్నోడు, అందరికి అందరికి పాపమే మేడం. అయితే గురువులు అందరూ చెప్తారు కానీ బయటకు వచ్చి చెప్పింది మా పత్రిజీ సార్. అన్ని సంస్థల్లో కూడాను
బాబు నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పేసి లాస్ట్కి ఒక ప్రమాణం చేపించుకొని మాంసాహారం పంచేరా బాబు అని అంటారు. కొన్ని కొన్ని సమస్యలు ఏమో క్లారిటీగా ఇయ్యవు, మేము ముందే చెప్పేస్తాం మాంసాహారం పంచేరా బాబు అని చెప్పేసి. పంచేసి నువ్వు ధ్యానం చేసుకో. అంటే ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ మైండ్ సెట్ కోసము, ఓకే, మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది అనేది మెడిటేషన్ ధ్యానం అనేది చేస్తున్నారు. అంటే మాంసాహారం వాళ్ళు తిని ధ్యానం చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది, తినని వాళ్ళు చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుందా? ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చావో ఆ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటుంటే నిదానంగా నీ బాడీయే స్వీకరించదు, నీ మనస్సు అనేది అది నలుగురిలో తిరుగుతూ ఉంటుంటావు, అలవాటు అయిపోతూ ఉంటుంది నీకు. అలవాటు అయిపోయేసరికి దాన్ని ఇది మనకి మంచి కరెక్ట్ కాదురా అని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళకే ఆలోచన వచ్చేస్తుంది, సహించదు అనమాట. అది ధ్యానం చేస్తున్న ఒక సీనియర్ ఒక 4 నెలలు 3 నెలలు అలా చేసుకుంటూ పోయాడు అనుకోండి, వాడు బాడీ యాక్సెప్ట్ చేయదు, పక్కన వాసన కూడా పడదు అనమాట. వాడు అంత దూరంలో నుంచి ఉంటాడు వాసన వస్తుంది అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి టిఫిన్ చేయాల్సి వస్తుంది, ఏదైనా మాంసాహారం పండి ఉంటే తినబుద్ధి కాదు. ఇక పరమాత్మ వాడు బాగా ఆకలిస్తుంది అంటే ఇక ఏదో పండో పొలమో తినాలి తప్ప అది తినాలని యాక్సెప్ట్ చేయదు. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం మీరు ఫస్ట్ నుంచి వెజిటేరియనా లేదా నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ కన్వర్ట్ అయ్యారా? మేము ఫస్ట్ నుంచి నాన్ వెజ్ తిన్న వాళ్ళమేనండి, మధ్యలో వెజిటేరియన్గా మారామన్నమాట. మీకేమైనా చేంజ్ కనిపించిందా? చాలా కనిపించిందండి, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రేమతత్వం పెరిగింది, ప్రతి వాటిని ఈక్వల్గా చూడడం అనేది వచ్చింది మాకు. ఓన్లీ నాన్ వెజ్ బంద్ చేయడమా లేదా దీంట్లో మీరు మెడిటేషన్ కూడా చేశారు? నాన్ వెజ్ బంద్ చేయడంలోనే చాలా వరకు చేంజెస్ 50% వచ్చిందండి. మెడిటేషన్ వల్ల పీస్ ఆఫ్ మైండ్, అందరిలోనే కలిసిపోవడము, చక్కటి మాట విధానము, అన్నీ మాకు మంచి మంచిగా అలవాట్లన్నీ స్వతహాగా వచ్చినాయి అనమాట. ఎన్ని ఇయర్స్ అయింది మేము నాన్ వెజ్ తినక? మేము 2005 నుంచి బంద్ చేసామండి. అంతకుముందు ఫుల్గా నాన్ వెజ్ తినేవాళ్ళం మేము కూడా, అన్నీ నడిచేవి, పాకేవి, ఇదేవి అన్ని ఏది వదలలేదు, అన్నిటినీ తిన్నవాళ్ళమే. కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అలా ఎందుకు చేసామా, అవి మూగజీవులు కదా, వాటికి ఫీలింగ్స్ ఉంటాయి, వాటికి నొప్పి బాధ ఉంటాయి కదా, మనం ఎందుకు గ్రహించలేదు అంటే మన తల్లిదండ్రులు మనకి చెప్పలేదు కాబట్టి మనకి తెలియలేదు కావచ్చు అని అట్లా ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. మరి ఇంట్లో పిల్లలు ఆగుతారా ఫస్ట్లో నాన్ వెజ్ తిని ఇప్పుడు వెజ్ అంటే? పిల్లలు జనరల్గా మనం తల్లిదండ్రులు ఏదైతే నేర్పిస్తారో పిల్లలు అది నేర్చుకుంటారు. జనరల్గా మా సార్ ఫస్ట్ బంద్ చేశారు, తర్వాతకి ఆయన్ని చూసి నేను మానేశాను, నన్ను చూసిన తర్వాత మా బాబు మా పాప కూడా మానేశారు. వాళ్ళు స్వతహాగానే మానేశారు, మేము చెప్పలేదు వాళ్ళకి, మమ్మల్ని చూసి నేర్చుకొని మానేశారు.